हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टि वीडियोलो टेस्टी टेस्टी गा चिट्टी बोंडालु एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। चाला बागुंटाई, मनं मिगिलिपोयिन इड्ली बैटर तो ई बोंडालु प्रिपेर चेसुकोवच्चु। ई रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो आल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडि। ई रेसिपी नच्चिते तप्पकुंडा लाइक चेयंडि। इड्ली पिंडि तोटि इक्कड बोंडालु चेसुकोवडानिकि नेनु इक्कड मिगिलिपोयिन इड्ली पिंडि ఒక కప్పు దాకా ఉంటుంది। మనం ఇడ్లీ పిండి రుబ్బుకున్న తర్వాత ఒక 2 డేస్ ఇడ్లీ వేసుకున్న తర్వాత మిగిలిపోయింది చాలా పుల్లగా అవుతుంది అప్పటికి। ఆ పుల్లగా ఉన్న దాంతో ఇడ్లీ కంటే ఇలాగ బోండాలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట। దాంట్లోకి నేను ఇక్కడ 1/2 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకున్నాను। మైదా పిండి వేసుకుంటే సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి। తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసుకోవాలి। పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి। అన్నీ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత దీంట్లోకి ఒక చిన్న క్యారెట్ ను కూడా తురుముకొని వేసుకోవాలి। క్యారెట్ తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। తర్వాత దీంట్లోకి తగినంత salt వేసుకోవాలి। 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఆల్రెడీ ఇది ఇడ్లీ బ్యాటర్ పుల్లగానే ఉంది కాబట్టి నేను దీంట్లోకి సోడా అయితే యాడ్ చేయట్లేదు। మీది ఫ్రెష్ ఇడ్లీ బ్యాటర్ అయితే మాత్రం కొద్దిగా వంట సోడా వేసుకోండి। బాగా పొంగుతాయి అన్నమాట, బాగా వస్తాయి, గుల్లగా వస్తుంది లోపల। పిండి పులిసింది అయితే అసలు అవసరం లేదు వంట సోడా, ఇక్కడ నేనైతే వేయలేదు। ఇలా కలుపుకోవాలి। మీ ఇడ్లీ బ్యాటర్ మరీ లూజ్గా ఉంది అనుకుంటే మాత్రం మైదా ఇంకొద్దిగా వేసుకోండి। ఇక్కడ నాకైతే సరిపోయింది, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అన్నమాట। నేను ఒక 1/2 కప్పే వేసాను మైదా, చిన్న కప్పుతో 1/2 కప్పు వేసాను అన్నమాట। ఇది చూసారు కదా ఇలా ఉండాలి। ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి। మరి గట్టిగా ఉంటే పిండి మనకి బొండాలు అనేవి గట్టిగా వస్తాయి, అంత టేస్టీగా రావు। ఇలా ఉంటే సరిపోతుంది, క్రిస్పీగా వస్తాయి అన్నమాట। ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి, మనం పెద్దగా వేసుకునే దానికన్నా। ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే ఏంటంటే పైన క్రిస్పీగా అవుతాయి, లోపలంతా గుల్లగా ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకుంటే। చిట్టి చిట్టి బొండాలు వేసుకుంటే ఇలా అన్నీ మనకి ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి। వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట, మంచిగా లోపల వరకు ఉడుకుతుంది, లోపల గుల్లగా వస్తాయి, పైన క్రిస్పీగా ఉంటాయి। ఇవి ఇలా కలుపుకుంటే ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చదు। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ వేడవకముందు వేసినా కూడా ఇవి గట్టిగా వస్తాయి కాబట్టి చూసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। సిమ్లో కూడా పెట్టుకోకూడదు అన్నమాట, గట్టిగా వచ్చేస్తాయి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా ఆయిల్ పీల్చకుండా ఇలా క్రిస్పీగా అవుతాయన్నమాట। మిగిలినవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే మిగిలిన పిండితోటి అన్ని బొండాలు వేసుకోవాలి। ఇలా పులుసుపోయిన ఇడ్లీ పిండితోటి బొండాలు వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది। ఇలాగే మిగిలిన వాటిని కూడా వేసేసుకోవాలి, అంతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఇడ్లీ పిండి, చిట్టి బొండాలు అనేవి రెడీ అయిపోతాయి। చాలా బాగుంటాయి ఇవి, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు। పిల్లలైతే ఇలాగే తినేస్తారు, ఎందుకంటే పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి పొట్టిగా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. లేదంటే పల్లీ చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ దీంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు। చూడండి ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పీల్చలేదు, ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను, ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి।